హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుడు ఎప్పుడు కూడా అతని యొక్క దయ అనేది మనందరిపైన ఉండాలని, మనం ఎప్పుడు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చతుర్థి అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను పోస్ట్ చేయడానికి అయితే నాకు ఒక 2 ఆర్ 1 డే పట్టొచ్చు అండి. 2 డేస్ ఆర్ 1 డే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. చాలా కష్టపడ్డానండి. అసలు ఇవన్నీ కూడా పనులు చేసుకోవడంతోనే చాలా కష్టం. అలాంటిది వీడియో షూట్ చేసుకోవడం అంటే మరి ఇంకే విధంగా ఉంటుందో చూడండి, ఒకసారి మీరే ఆలోచించండి. సో అలాంటిది ఈ వీడియో పోస్ట్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందనేది మీకే అర్థమవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే మాట్లాడుతూ కంటిన్యూ చేద్దాం. ప్రతిదీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వినాయకుడిని అయితే పూజించుకోవడానికి మా పూజ గది ఉంది కదండి, సో ఆ కిందనైతే నేను పూజిద్దామని చెప్పేసి అదంతా కూడా నేను రెడీ చేసుకున్నానండి. కింద నేను పీటలు పెట్టానండి, పీఠం పెట్టాను అన్నమాట. సో 2 పెట్టానండి. సో వాటికి నేను పసుపు రాసి నీట్గా కడిగేసుకొని పసుపు రాసి వరిపిండితో బొట్లు పెట్టుకున్నానండి. నెక్స్ట్ వరిపిండి బొట్లు, కుంకుమ బొట్లు కూడా రౌండ్గా అయితే పెట్టేశాను అన్నమాట. సో పెట్టేసి వినాయకుని విగ్రహాన్ని అయితే పెట్టేసుకున్నానండి. సో వినాయకుని విగ్రహం కింద అయితే నేను కొద్దిగా పసుపు రాసి అక్కడ కూడా కొద్దిగా ఏమంటారంటే వరిపిండితోని నేను కొద్దిగా చిన్న ముగ్గుగా వేసుకొని దానిపైన అయితే వినాయకుడిని పెట్టుకున్నాను అన్నమాట. సో పక్కన ఈ విధంగా పత్రులు అయితే పెట్టేశానండి. ఇవి ఇక్కడ ఏమేమి పెడతారంటే నాకు ప్రతిదీ అయితే ఐడియా లేదు, కానీ మామిడి పత్రి, నెక్స్ట్ వచ్చేసి జామ పత్రి, సీతాఫల పత్రి, ఇంకా వెలమ పత్రి, ఇంకా ఏవేవో తెచ్చారండి. నాకు వాటి పేర్లు తెలియలేదు. ఇంకా తెచ్చారు. సో 7 లేదా 9 ఎన్నో తీసుకొచ్చారండి. సో వాటిని అలా ఆ విధంగా నేను పూజించేసుకొని అంటే వినాయకుని పక్కన అయితే నేను నీట్గా డెకరేట్ చేసేసుకున్నానండి. చేసేసుకొని మొక్కజొన్నలు ఉంటాయి కదండి, అవి నేను వినాయక స్వామికి ఒక సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఆ 2 మొక్కజొన్నలను కూడా నేను తొక్కలు తీసేసి ఆ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా చేసిన తర్వాత పూజ కోసం తెచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పసుపు నీటిలో నీట్గా కడిగేసుకున్నాను. సో ఈ విధంగా కడిగేసుకొని ఆల్రెడీ తెచ్చిన తర్వాత ఒకసారి నేను కడిగానండి. సో కడిగి మళ్ళీ కూడా పసుపు నీటిలో కడిగి పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఈ విధంగా అయితే కడిగి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడైతే క్లిప్ డైరెక్ట్గా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. అక్కడ ఏమైంది అంటే మా హస్బెండ్ వీడియోని అయితే క్లిక్ చేయటం మర్చిపోయారండి. సో అతనికి నేను వీడియోని ట్రైపాడ్ అది సెట్ చేసేసుకొని పెట్టుకొని నేను ఆన్ చేయమంటే అక్కడ చేసేసాను అని చెప్పారు. అయితే అతనైతే అక్కడ క్లిక్ చేయలేదన్నమాట. వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఈ విధంగా నేను చేసుకున్న పులిహోర, పరవాన్నం, కుడుములు, ఉండ్రాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఆడిది, ఇంకా సెలవిడి, వడపప్పు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నేను అక్కడ పెట్టేసుకున్నానండి. సో నేను ఇలా చేద్దామని అయితే అనుకోలేదు, కానీ ఆ దేవుడు నా చేత ఇలా చేయించాడనే అనుకోవాలి మ్యాక్సిమం. సో ఎందుకు అలా ఇంట్రెస్ట్ కలిగిందండి, ఇంకా చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేశాను, అయినా కూడా నాకు తొందరగానే అయిపోయిందండి. చాలా స్పీడ్గా చేసుకున్నాను, ఏంటో తెలియదు కానీ అంత ఎనర్జీగా చేసుకున్నాను. సో నేనైతే లేవడం అయితే 4:00 లేచానండి, కానీ లేచి మార్నింగే అన్ని పనులు చేసుకున్నానండి. గుమ్మాలు కడుక్కోవడం, దానిమందలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం, కల్లాపు వేసుకోవడం, ఇవన్నీ కూడా నేను మార్నింగే చేశానన్నమాట. అందుకు నాకు చాలా తొందరగా చేసుకోవాల్సి వచ్చిందండి. సో ఏదేమైనప్పటికీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎందుకంటే ఇంత బాగా చేద్దామని నేను అనుకోలేదు. నా దృష్టిలో నేను చాలా బాగా చేసుకున్నానండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, కానీ ఎవరు చేసిన పూజ వాళ్ళకి చాలా నచ్చుతుందన్నమాట. సో అదండి, నాకైతే మా హస్బెండ్ అయితే వినాయకుని కథ బుక్ కూడా తీసుకొచ్చారు చదవమన్నారు. సో అది కూడా చదువుదాం చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా ఇవన్నిటినీ కూడా పక్కన ఈ విధంగా నేనైతే డెకరేట్ చేసుకున్నానండి. ఇక్కడ కలశంతో అంటే చెంబు ఉంది కదండి పెద్దదన్నమాట, దాంతో అయితే నేను వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొద్దిగా పసుపు, నెక్స్ట్
కుంకుమ కొద్దిగా అక్షింతలు వేసుకొని అది వాటర్ అలా పక్కన పెట్టానండి. సో ఆల్రెడీ నేను ఈ వినాయకుని పూజ కొద్దిగా లేట్ అవుతుందని ముందుగానే నేను దేవుని మందిరంలో నేను పూజ చేసేసుకున్నానండి. సో తర్వాత ఇదైతే నేను వినాయకుని పూజ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. కానీ ఫస్ట్ మనం వండిన నైవేద్యాలన్నీ కూడా ఫస్ట్ వినాయకునికి పెట్టుకోవాలి కదండి, అందుకని చెప్పేసి పైన అయితే ముందు అరటిపళ్ళు ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ తీసి అక్కడైతే పెట్టి నేను దీపం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వినాయకునికి అన్ని నైవేద్యాలు సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరేగా అరిటాకులోకి కొద్దిగా చేసినవన్నిటిని కూడా తీసుకొని మళ్ళీ పూజా మందిరంలో అయితే పెట్టేశాను అన్నమాట. అక్కడ దేవుళ్ళకు కూడా సమర్పించేశాను అన్నమాట. సో ఈ విధంగా నా పూజ అయితే నేను ఇంకా ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు అన్నిటినీ కూడా నేను డెకరేట్ చేసేసుకున్నాను, అన్ని ప్రసాదాలని కూడా సమర్పించేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను పూజకు మంత్రాలు అయితే నేనైతే చదవడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట, ఎందుకంటే అవి చాలా కష్టంగా ఉంటాయి కదండి. సో ఇటువంటి పూజలు అనేవి చాలా రేర్గా అండి, నా మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూస్గా అంటూ ఎప్పుడూ చేయలేదండి. సో అప్పుడైతే ఎలానో చదువుకునేటప్పుడు మనకి ఇవన్నీ ఎలానో ఉండవు, ఇంట్లో అమ్మ అయితే చేసుకునేది, కానీ పూజ అయితే చేసేస్తే తప్ప మంత్రాలు చదవడం అని ఇటువంటిది ఎప్పుడూ అలవాటు లేదన్నమాట. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే అత్తయ్య కూడా పెట్టేవారు, అత్తయ్య బొమ్మను తీసుకొచ్చి పెట్టడం ఆ విధంగా చేసేవారు. సో అలా మ్యారేజ్ అయిన తర్వాత నేను మంత్రాలు చదవడం అలా అయితే చేసేదాన్ని అన్నమాట. కానీ కంటిన్యూస్గా చేయడానికి అయితే మాకు అవ్వలేదండి, ఎందుకంటే సాహితల్లి పుట్టినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి నేను డెలివరీ టైంలో వెళ్ళిపోవడం అని, తర్వాత వచ్చేసి మా కుశల్ బాబుకి కూడా సేమ్ ఈ పండగ టైం అప్పటికి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండేదాన్ని అన్నమాట. సో 1 ఇయర్ ఇక్కడ ఉంటే ఇంకొక 1 ఇయర్ అక్కడ ఉండేదాన్ని ఆ డెలివరీ టైంలోనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏమైనా మైలు అవి ఉన్నప్పుడు, అంటే మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మన కుటుంబానికి సంబంధించి ఆ విధంగా కూడా ఆగిపోతాయి కదండి, చేసుకోకూడదు కదా. సో ఆ విధంగా అన్నమాట 1 ఇయర్ చేసుకుంటే ఇంకొక 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ అయితే మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చేసేది. ఆ విధంగా అవ్వటం వల్ల అంతగా మంత్రాలు పర్టికులర్గా ఎప్పుడు చదువుతూ ఉండం కదండి, సో ఆ టైం అప్పుడు చదవటం వల్ల నాకు కొద్దిగా ముందుగానే చూసుకుంటే బాగుండేది అని అయితే అనిపించింది అన్నమాట. సో కానీ ఎలా అయితే ఏంటండి, పూజ అయితే బాగానే కంప్లీట్ చేసుకున్నాను, బాగానే చదివాను, నాకు ఇంకా బాగా చదవాలి, ఇంకా పర్టికులర్గా ప్రతి మంత్రాన్ని కూడా చదవాలేమో అని అనిపించింది. బట్ మన వల్ల అయిన కాడికైతే మనం చేసిన పని ఏదైనా పూర్తి చేసుకోవాలండి, నా ఉద్దేశంలో అదన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా ఈ విధంగా పూజ చేసుకుంటుంటే మా హస్బెండ్ వచ్చేసి ఆ కెమెరాని ఎన్ని దిక్కులకు మార్చుతున్నారంటే అసలు పిల్లలు తోసేస్తారు, మొబైల్ పడిపోతుంది, ట్రైపాడ్ ఇరిగిపోతుంది అని అలా కారణాలు చెప్తూనే ఉన్నారు. ఆఖరికి ఈ ట్రైపోడ్ని అయితే దివాన్ కట్ పైకి ఎక్కించేశారనమాట. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, అందరం కూడా కింద ఉంటాం కదా, మన అందరం కూడా కవర్ అవుతామని చెప్పేసి ఈ విధంగా అయితే నా మొబైల్ అనేది సెట్ చేసేసారనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే నైవేద్యంగా పులిహోర చేశానండి, పరవన్నం చేశాను, ఉండ్రాలు చేశాను, కుడుములు చేశాను, నెక్స్ట్ వచ్చేసి శనగలు కూడా నైవేద్యంగా పెట్టానండి. సో ఇంకా సెలవిడి వడపప్పు పెట్టాను, ఫ్రూట్స్ పెట్టాను, నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ కూడా పెట్టానండి, ఆడిది కూడా పెట్టాను అన్నమాట. మ్యాక్సిమం అలా 12 రకాలు అయితే అయ్యాయండి నేను పెట్టుకున్నవన్నీ కూడా. సో అదన్నమాట అండి. ఇంకా నేనైతే మంత్రాలు చదవడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఏంటి, వినాయకుని అష్టోత్తర నియమావళి ఏదో ఉంటుంది కదండి, సో ఆ అష్టోత్తరాలన్నీ 108 మంత్రాలను చదివానండి. ఫస్ట్ వినాయకునికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా చదివేశాను. తర్వాత ఏంటంటే వినాయకుని కథ అయితే చదివానండి. సో ఈ విధంగా అయితే నేను చదువుతుండగా మా హస్బెండ్ వచ్చేసి అక్షింతలు వేస్తూ ఉన్నారు, ఫ్లవర్స్ వేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ పూజ అయితే నేనే చేశాను కానండి, కానీ క్రెడిట్ అనేది పిల్లలకైతే రావాలి కదా. సో వాళ్ళు
కొద్దిగా దూరంగా అయితే ఉంచాను అన్నమాట, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి. సో మనం ఏం చేసినా కూడా మన అంటే మనకు వచ్చిన పుణ్యం అంతా కూడా మన పిల్లలకు భర్తకు అంతా అంటారు కదండి, మన కుటుంబంలో వాళ్ళందరికీ కూడా అని అంటారు. సో మన పుణ్యం అంతా పిల్లలకే కదండి, సో మనం చేసింది ఏదైనా పిల్లలకి కూడా వర్తిస్తుంది అన్నమాట. సో వాళ్ళ చేత అయితే చేయించలేదండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం ఒకటి చెప్పామంటే వాళ్ళు ఒకటి చేస్తారు. అక్కడ ఏమైనా మళ్ళీ ఒంపేసిన మా హస్బెండ్కి అసలే కోపం ఎక్కువ. సో అతని దగ్గర వాళ్ళ తిట్లు కాయాలని చెప్పేసి వాళ్ళని అలా కూర్చోబెట్టి అక్షింతలు అయితే వేయించానండి. నేను మంత్రాలు చదివేటప్పుడు వాళ్ళ చేత అక్షింతలు అవి వేయించి దండం పెట్టుకొని మంత్రాలు చదువుతుండగానే దండం పెట్టుకొని అయితే నేను ఉండమని చెప్పాను. సో అలానే ఉన్నారండి పిల్లల్ని మాత్రం. అసలు నేను ఇంకా ఈ రోజు అయితే అస్సలు పట్టించుకోవడానికి కుదరలేదండి. వాళ్ళే స్నానం చేశారు, వాళ్ళకి బట్టలు అయితే మా హస్బెండ్ వేశారు, కానీ వాళ్ళే రెడీ అయ్యారు, అందుకే కొద్దిగా ఆ విధంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే అస్సలు సింగిల్గా చేసుకోవాలి కదండి, అందుకు నాకు అసలు టైం సరిపోలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి 4కి లేచినా కూడా నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోతుందండి ఎలా ఉన్నానో. ఫుల్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా నీరసం అయిపోయాను, అసలు కాళ్ళు చేతులు ఫుల్గా లాగేసేవన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా దేవుడు అనేవాళ్ళు అంటే దేవునికి మనం ఎంత చేసినా కూడా అది ఆ రిజల్ట్ అనేది మనకి ఉంటుంది తప్పకుండా. కానీ ఆ పెయిన్స్ అన్నీ కూడా మార్నింగ్ అయితే అస్సలు లేవండి. స్కూల్కి ఎలా వెళ్ళాలి సాటర్డే అని అనుకున్నాను, బట్ కానీ మార్నింగ్ అంత బాగానే ఉందన్నమాట. బాగా హ్యాపీగా స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసాము. సో ఈ విధంగా అయితే మేము పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ నైవేద్యాలన్నీ చేసేసుకొని పీఠం రెడీ చేసుకొని, సో ఇక్కడ పీఠం దగ్గర వినాయకుని ప్రతిమను కూడా పెట్టేసుకొని అంతా డెకరేట్ చేసుకొని నైవేద్యాలన్నిటిని కూడా సమర్పించేసుకొని ఈ విధంగా నేనైతే పూజను కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ ఏంటంటారు కథ అయితే చదివేశానండి. వినాయకుని కథ చదివేయటం అయితే పూర్తయిపోయింది, వ్రతం పూర్తయింది. సో ఇంకా బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్కి అయితే ఇంకా అక్కడ పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేద్దాం దేవునికి అని చెప్పేసి బుక్స్ అన్నిటినీ కూడా కొత్త బుక్స్ తీసుకున్నామండి. బాబు వచ్చేసి ఇప్పుడు యూకేజీ అన్నమాట, పాప 3rd స్టాండర్డ్ అండి. కుశల్ బాబు యూకేజీ అండ్ సాహి తల్లి 3rd స్టాండర్డ్ అన్నమాట. సో అన్ని బుక్స్కి కూడా ఈ విధంగా పసుపుతో మా హస్బెండ్కి చెప్పానండి, ఆ విధంగా కొద్దిగా ఇంటూలా పెడతారు కదండి. సో పసుపుతో ఆ విధంగా పెట్టేసి అన్నిటిని కూడా నాకైతే ఇచ్చేసారనమాట. ఫస్ట్ అన్ని టెర్మ్ బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ పెట్టేశారు. సో పెట్టేసి తర్వాత నోట్బుక్స్కి ఇంకా ఈ బుక్స్ అయితే సరిపోతాయి, అన్నీ పెట్టవలసిన అవసరం లేదు, కొన్ని పెడతాం కదా చాలు అని అన్నాను నేనైతే. కానీ తను ఎలా అంటే ఎందుకు అన్ని బుక్స్ వాళ్ళు వాడే ప్రతి బుక్ని కూడా పెట్టాలి అని చెప్పేసి బుక్స్ వాళ్ళు యూజ్ చేసే పెన్సిల్స్ అన్నిటినీ అన్నమాట, షార్ప్నర్స్ ఎరేజర్స్ అన్నిటిని కూడా పెట్టించేశారనమాట అక్కడ. అతనికి చదువుకు అంత వాల్యూ ఇస్తారండి, తను చదువుకోలేకపోయారు కాబట్టి వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అన్న విధంగా ఆలోచిస్తారనమాట తను. సో ఆ విధంగా చదువుకైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలా అయితే నాకు ఆ బుక్స్ అన్నిటికీ కూడా పసుపు రాసేసి నాకైతే ఇచ్చేశారు. నేను అక్కడ నా ముందైతే నేను అక్కడ వినాయకుడిని పూజించుకున్న దగ్గర పక్కన అయితే నేను పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా ఫైనల్లీ ఇంకా హారతి అయితే ఇవ్వడం అయితే ఉందండి. ఈ బుక్స్ అన్నిటిని పెట్టేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇద్దామని చెప్పేసి నేనైతే ఆ విధంగా కంప్లీట్ చేశాను అన్నమాట. బుక్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అన్నిటిపైన కూడా కొద్దిగా అంటే బుక్స్ అనేవి సరస్వతీదేవి కదండి, సో సరస్వతీదేవి కూడా మనం పూజించుకోవాలి కాబట్టి కొద్దిగా అక్షింతలు అవి వేసి వాటిపైన ఫ్లవర్స్ అవి పెట్టానండి. సో పెట్టేసి కొద్దిగా ఊదత్తుల దూపం అది కూడా ఇచ్చానండి. కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయండి. సో ఏమయ్యా నాకైతే అర్థం కావట్లేదు, ఏంటి నేను టచ్ చేయలేదు అసలు మొబైల్ని, కానీ మరి ఏ విధంగా ఆ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయో అర్థం కావట్లేదు అన్నమాట. సో ఆ విధంగా బుక్స్ అన్నిటినీ కూడా నేను అక్కడైతే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని వాటికి కూడా కొద్దిగా ధూపం అది ఇచ్చానండి. ధూపం ఇచ్చేసిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అన్నమాట.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వినాయకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో దీనిలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే సారీ అండి, క్షమించండి. సో నాకు తెలిసిన కాడికి నేను చేశాను అన్నమాట. ఇంకా మనకి తెలిసి తప్పు చేస్తే అది మన తప్పు, కానీ తెలియకుండా ఏ తప్పు చేసినా కూడా అది దేవుడే క్షమించేస్తారండి. సో నా చేతనైన కాడికి నేనైతే చేశాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నానండి. సో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆ పక్కనే వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల రీసెంట్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు అది నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుందండి. సో మీరైతే ఫస్ట్ నా వీడియో చూడటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఇలానే మీ సపోర్ట్ నాపై ఉన్నట్టయితే నేను సక్సెస్ అవుతానండి తప్పకుండా. సో నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను అంటే యూట్యూబ్ని కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయండి, అవన్నీ అయితే నేను సక్సెస్ అయిన తర్వాత మీతో చెప్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో అప్పుడైతే మీతో నేను అవన్నీ షేర్ చేసుకుంటానండి. సో అవ్వకముందు నేను ఏం చెప్పినా కూడా మీకు అది కామెడీలానే అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదన్నమాట. నేను వన్స్ నేను రీచ్ అయిన తర్వాత అప్పుడైతే నేను చెప్దాం అనుకుంటున్నానండి. సో ఈ వ్లాగ్లో నేను మీతో ఈ విధంగా అయితే నేను వినాయకుని పూజ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుని యొక్క కృప, అతని యొక్క దీవెనలు అన్నీ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.